హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ టు హోమ్ మేకర్. ఈరోజు నా సండే రొటీన్ మొత్తం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం టమాటా బాత్ చేస్తున్నాను. టమాటా బాత్కి నేను ఆల్రెడీ తాలింపు వేసేసుకున్నాను. తాలింపు వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, చిన్నగా కొసిన అల్లం ముక్కలు అవి వేసుకున్నాను. సో అది ఎంత బాగా మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసాను. ఇప్పుడు దీనికి తగినట్టుగా సాల్ట్. సో నేను ఈరోజైతే అసలు టమాటా బాత్ చూపించాలనుకోలేదు. ఈరోజు నేను దమ్ బిర్యానీతో పాటు కట్టా చేస్తున్నాను. సో ఆ కట్ట మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కనిచదా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఈరోజు దమ్ బిర్యానీ కట్ట ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. సో ఇదైతే ఇప్పుడు కొంచెం మనకి మరగాలి కదా, మరగడం కోసం ఫ్లేమ్ని హైలో ఉంచేసి మూత పెట్టేద్దాం. నెక్స్ట్ బొంబాయి రవ్వ వేసేసుకుంటే మనకి అయిపోతుంది ఉప్మా. సో బొంబాయి రవ్వని నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమమ్ నేను ఇది కృష్ణ కంపెనీది వాడుతూ ఉంటాను. బొంబాయి రవ్వ టేస్ట్ కోసం అయితే కనుక బొంబాయి రవ్వ ఫస్ట్ నెయ్యిలో వేయించేదాన్ని. ఈరోజు నాకు సండే కదా, కొంచెం లేట్గా అయిపోయింది అంతా కూడాని, అందువల్ల నేనేం వేయపట్లేదు. డైరెక్ట్గా ఇది బొంబాయి రవ్వ వేసేస్తాను. ఎంత కావాలో అంత దానికి సరిపడినంత వేసేసుకుంటాను. వేసేసిన తర్వాత లాస్ట్లో మాత్రం కొంచెం లైట్గా నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. సో నేను ఇది మరిగిన తర్వాత బొంబాయి రవ్వ ఉప్మా అయ్యే టైం మళ్ళీ కలుస్తాను. సో మరిగిపోతుంది మొత్తం అంతానే అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ కొంచెం సిమ్లా పెట్టేసి రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అందరికీ తెలిసిందే, బట్ ఈరోజు స్పెషల్. మా ఇంట్లో ఇది స్పెషల్ ఎందుకంటే రేర్ అనమాట నేను ఉప్మా చేయడం బ్రేక్ఫాస్ట్ కింద. సండే కదా, మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ నాకు చెప్పాలనిపిస్తే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. సో మా వాళ్ళైతే మాత్రం మంచి బిజీలో ఉన్నారు. బ్రష్ చేసి ఫస్ట్ ఇంకా టీవీ మొదలైపోయింది, టీవీ చూస్తున్నారు. సో ఈ లోపు నేను ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ వాళ్ళకి స్నానాలు చేయించడం ఇంకా నెక్స్ట్ అన్నీ కూడాని కానీ చేయాలి. ఉప్మా అయిపోయింది కదా, లాస్ట్ ఇక నేను చెప్పాను కదా ఘీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని. సో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత లైట్గా ఘీ కలిపేశాను. ఇంక ఇక్కడతో ఉప్మా అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేద్దాం. సో యమ్మీ యమ్మీ టమాటా బాత్ రెడీ. సో కట్ట ఫస్ట్ రెడీ చేసేస్తాం అనుకున్నాను కదా. కట్టకి పప్పు తీసుకున్నాను, శనగపప్పు. సో శనగపప్పుని ఒక 1 అవర్ ముందే నానబెట్టేసాను. నానబెట్టేసి ఉంచుకున్నాను. తిన్నప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక ఇదైతే మామూలుగా పప్పు అయితే మనకి ఒక 3 విజిల్స్ సరిపోతుంది, 2 or 3 విజిల్స్తో సరిపోతుంది. ఈ శనగపప్పు మాత్రం ఊడడానికి చాలా చాలా టైం పడుతుంది. సో దీనికి కనీసం నేనైతే 8 నుంచి 10 వరకు కూడా విజిల్స్ వచ్చేలా చూసుకుంటాను. అంటే మధ్యలో ఒకసారి తీస్తాను అనమాట వాటర్, ఎందుకంటే ఎక్కువ హెవీ ఎక్కువ వేసేసినా వాటర్ బయటకు వచ్చేస్తుంది కుక్కర్ బయట. సో తక్కువ వేసుకుంటేనేమో ఇలాగా అడుగంటుకుపోయి అలా ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తానంటే 2 టైమ్స్ నేను ఉడికించుకుంటాను. ఫస్ట్ ఒకసారి కొంచెం ఉడికిపోయిన తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత కానీ 5 విజిల్స్ వచ్చిన తర్వాత కానీ ఓపెన్ చేసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ 2nd టైం పెడతాను. సో ఎందుకంటే ఇది మొత్తం మ్యాష్ అయిపోయి బాగా కరిగిపోవాలి మనకి. అంటే కట్టాలో బాగా వాటర్లో మిక్స్ అయిపోవాలి కదా, అందుకని అంతసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఇది ఉడికించేసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పప్పు ఈ పప్పు అయినా కదా ఏ పప్పు అయినా కూడా ఫస్ట్ కడిగేసిన తర్వాత నానబెడతాం కదా వాటర్, ఆ నానబెట్టిన వాటర్నే ఉడికించుకోవాలి.
అంటే మనం ఉడకబెట్టుకోవడానికి వాడుకోవాలి. సో ఇది ముందు ఉడికించేద్దాం. సో పప్పు మొత్తం అయిపోయింది, ఉడికిపోయింది, కొంచెం మీద వేసాము. ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక్క వేసుకుంటున్నాను. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి కొంచెం చీల్చిన అన్నమాట, మజ్జిగ చీల్చిన పచ్చిమిర్చి. తర్వాత ముల్లంగి ముక్కలు, నెక్స్ట్ క్యారెట్స్, తర్వాత సొరకాయ ముక్కలు. సొరకాయలు కూడా మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత సొరకాయలతో పాటు టమాటాలు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు. నెక్స్ట్ ఇక లాస్ట్ లాస్ట్ కాదులేండి, ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ మ్యాక్సిమం ఏంటంటే కొవ్వు వేసుకుంటారు అందరూ, కొవ్వు వేసుకున్నా బాగానే ఉంటుంది. మాకైతే కొవ్వు కన్నా ఇలాగా చికెన్ పీసెసే ఒక 2-3 అలా వేసుకుంటాను. సో ఇవాళ ఏంటంటే కొంచెం బిర్యానీలోకి పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాం కదా, నాకు అది కట్ చేయడం రావట్లేదు. సో అందుకని చెప్పి ఇంక డైరెక్ట్గా నేను ఒక ముక్కలు వేసుకున్నాను. సో తర్వాత ఇందులోని మనం కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, నేను మిక్సీ పట్టేసుకున్నాను ఎండు కొబ్బరిని. సో ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసుకోవాలి. సో నేను సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవట్లేదు, నేను ముక్కల వరకు పట్టేంత వరకు కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్ మనకి తెలుస్తుంది ఎంతవరకు అనేది, ఎంతవరకు సరిపోతుంది లేదు అనేది తెలుస్తుంది కదా. ఒకసారి చూసుకొని టేస్ట్ని చూసుకొని తర్వాత మళ్ళీ కావాలంటే కలుపుకుంటాను. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వంకాయలు ఉన్నాయి, వంకాయలు మాత్రం లాస్ట్ కట్ చేసుకొని వేసుకుంటాను. ఎందుకంటే వంకాయలు మళ్ళీ కలర్ చేంజ్ అయిపోద్ది కదా అందుకోసం. సో నెక్స్ట్ కట్ చేసిన వంకాయలు కొంచెం పుదీనాకు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సో మొత్తం ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి, కనిపిస్తుంది కదా కలర్స్ అన్ని, కలర్ కొంచెం చేంజ్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోని పసుపు కొంచెం వేసేసుకుందాం, తర్వాత కారం కూడా సరిపడినంత కారం వేసుకున్నాం. కారం కూడా నేను ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసాం, మసాలా సామాన్లు అన్నీ కూడా వేసాం కదా. సో నెక్స్ట్ మనం గరం మసాలా పొడి కూడా వేస్తాం కాబట్టి ఇంకా అవసరం లేదు, కారం ఎక్కువ ఏమైనా అవసరం లేదు. గరం మసాలా పొడి, నెక్స్ట్ సాల్ట్ కూడా నేను ఆల్రెడీ వేసాను కానీ నాకు ఎందుకో కొంచెం సరిపోలేదు అనిపించింది, అందుకోసం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక లాస్ట్ మళ్ళీ కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం థిక్గా అనిపిస్తుంది అందుకని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ కట్ట అనేసరికి మనకి కొంచెం
పలుచగా ఉంటుంది, బాగుంటుంది. అది కాక చల్లారేసరికి మనకి అది గట్టిగా అయిపోతుంది, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవడం మంచిది. సో ఇలాగా ఇప్పుడు అన్నీ ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసుకుందాం. అంటే కొంచెం నురగ పైన నురగలాగా తేలాలన్నమాట, అప్పుడు ఇక రెడీ అయినట్టు. సో ఇదిగోండి పైన నురగలా తేలింది చూసారా, పసుపు కారం అదంతా కూడాని, అంటే ఇంకా కట్ట రెడీ అయిపోయింది. కట్ట కూడాని ఏమో అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఇలా చేసుకుంటా, అంటే ఆయిల్ ఉండదు. నెక్స్ట్ కొవ్వు అవి కూడా నేను వెయ్యను అసలు ఇందులోని. సో దానివల్ల ఇది హెల్త్కి కూడా మంచిది. సో ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను, బయట కొన్నా కూడా వాటిలో కూడాని మ్యాక్సిమం బిర్యానీస్ కట్ట వచ్చినప్పుడు ఆయిల్ ఆయిల్ కారం పైన తేలుతూ చూడ్డానికైతే బాగుంటుంది, కాకపోతే హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది నా కట్ట అయితే రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ బిర్యానీలోకి వెళ్ళిపోదాం. సో చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేసేసుకుందామా. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె పెట్టేశాను, ఈ బిర్యానీ చేసే గిన్నె. సో ఇందులో అది కొంచెం బాగా వేడి చేసేసుకున్నాను గిన్నెని, ఫస్ట్ క్లీన్ చేసేసి వేడి చేసిన తర్వాత ఆయిల్, నెక్స్ట్ ఘీ. ఘీ వచ్చేసరికి నాకు మమ్మీ వేస్తుంది ఎప్పుడుంది, అది ఇంట్లో వచ్చేసిన నెయ్యి. సో అందుకనే నా బిర్యానీ మొత్తం కొంచెం టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో చేసిన ఏవైనా కూడా మనం వాడుకుంటాం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఘీ వేసేసాను. ఇప్పుడు హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ కూడా బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకున్నాను. సో ఇది లైట్గా ఫ్రై చేసేసుకుంటాను. తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఆలివ్ ఆయిల్, టమాటా, గ్రీన్ చిల్లీస్, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి ఉంచేసుకున్నాను, అవన్నీ కూడా ఒకేసారి వేసేసుకున్నాను. అంటే నేను కొంచెం అప్పటికే చాలా లేట్ అయింది, సండే కదా లెగడం లేట్, అన్నీ లేట్ అయిపోయింది. సో అందుకని త్వర త్వరగా కోసం అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఆనియన్స్ వేపి ఒకసారి, తర్వాత అవి వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి, టమాటా ఒకసారి అలా వేసుకుంటూ ఉంటాము. సో ఇలా కూడా వేసేసుకోవచ్చు. సో ఇవి బాగా వేగిపోయినాయి కదా, వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన అనేది పోయేదాకా కొంచెం బాగా వేయించుకోవాలి. నేను ఇప్పటికీ ఒక 6 to 7 types అలాగా తయారు చేస్తుంటాను బిర్యానీలో, ఎందుకంటే మా హస్బెండ్కి బిర్యానీస్ అంటే బాగా ఇష్టం. సో వెరైటీ వెరైటీ, ఎప్పుడు రెగ్యులర్గా కాదు, వెరైటీ వెరైటీగా చేస్తూ ఉండాలంటూ ఉంటారు. సో ఇదొక వెరైటీ నేను చేసేవాటిలో. సో ఇప్పుడు కర్డ్ అంటే పెరుగు బాగా కలిపేసుకుంటున్నాను. పెరుగు కూడా కొంచెం ఉడికించే, అంటే అదంతా కూడా పైకి రావాలి, నూనె కొంచెం తేలేటట్టు అనమాట. ఆ తర్వాత చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టుకునేది మొత్తం వేసేసుకున్నాను. సో ఇది నేను చికెన్ కూడాని తక్కువే వేసుకుంటున్నాను. నేను ఒక రైస్ వచ్చేసరికి 3/4 అనమాట, అంటే 3/4 kg రైస్ వేసుకుంటున్నాను. 3/4 kg రైస్కి నేను ఒక 1/2 kg చికెన్ వేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ కొంచెం కలిపేసుకున్న తర్వాత ఆ పెరుగులో అంతా మిక్స్ అయిన తర్వాత, మసాలా అంతా పట్టిన తర్వాత, నెక్స్ట్ కారం, తర్వాత గరం మసాలా పౌడర్. ఈ గరం మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా మనకి, అదైనా వేసుకోవచ్చు, లేదా మనం ఇంట్లో గరం మసాలా పౌడర్స్ తయారు చేసుకుని ఉంచుకుంటాం కదా, అదైనా కూడా వేసుకోవచ్చు. సో నేను నాకైతే ఇది ఎప్పుడు ఒక చికెన్ మసాలా పొడి మాత్రం ఎప్పుడు ఒక ప్యాకెట్ ఉంచుకుంటాను, ఆ పొడిని అన్నిటిలోనే వాడుతూ ఉంటాను. సో అదే వేసుకున్నాను. సో దీన్ని కూడా బాగా మసాలా అంతా పట్టే, అంటే చికెన్కి బాగా పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు వేరే గిన్నె తీసుకొని అందులోని వాటర్ పోసేసి, వాటర్ కొంచెం ఎక్కువ లెవెల్లోనే వేసుకున్నా, అంటే కొలత ఏమీ లేదు, కొలత లేకుండా ఎక్కువే వాటర్ పోసేసుకొని అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా కొంచెం నూనె ఏంటంటే రైస్ అంటుకోకుండా ఉండడం కోసం నూనె, తర్వాత సాల్ట్ కూడా నేను ఉజ్జాయింపుగా, అంటే రైస్ మనకి ఆల్రెడీ తెలుస్తుంది కదా, రైస్ని బట్టి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని
బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఇది బాయిల్ అయ్యేలోపు మూత పెట్టేసి బాయిల్ చేసేసుకుంటాను. ఇది బాయిల్ అయ్యేలోపు చికెన్ ఆల్రెడీ ఉంది కదా, చికెన్ కొంచెం అది ఉడుకుతుంది దాంట్లో, ఈలోపు కొరియాండర్ మింట్ లీవ్స్ సారీ పుదీనాకు వేసేసుకుంటున్నాను. పుదీనాకు తర్వాత సాల్ట్, ఆల్రెడీ ఇందాక చికెన్కి వేయలేదు, ఇప్పుడు చికెన్కి పట్టేంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి అప్పుడు కుక్ చేసేసుకుందాం. ఈలోపు చికెన్ బాగా ఉడికిపోతుంది కదా, చికెన్ ఉడికేలోపు మనకి ఆ వాటర్ కూడా బాయిల్ అయిపోతుంది ఒకవైపు. సో మనకి టైం సరిపోతుంది అనమాట, అంటే చికెన్ ఒకవైపు ఉడికిపోతుంది, నెక్స్ట్ అది కూడా బాయిలింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. సో వాటర్ బాగా బాయిల్ అయిపోతుంది కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అవుతున్న దాంట్లో ఫ్లేమ్ తగ్గించేసాను. ఫ్లేమ్ తగ్గించేసి మనం ఆల్రెడీ రైస్ నానబెట్టిన రైస్ ఉంది కదా, ఆ రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను. బియ్యం రైస్ అంటే ఓన్లీ బియ్యం వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఓవర్గా ఎప్పుడు కుక్ చేయకూడదు, 3/4 కుక్ చేయాలి అది అందరికీ తెలుసు కదా. సో నేను 3/4 వరకు కుక్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను. సో అది కుక్ అయిపోయింది, ఈలోపు చికెన్ కూడా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నెమ్మదిగా ఆ రైస్ అంతా కూడా ఇందులో చికెన్లో వేసేసుకుంటున్నాను. చికెన్ గ్రేవీ మసాలా అంతా అందులో వేసేసుకుంటున్నాను. సో ఇది కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నదే. యూట్యూబ్ వల్ల చాలా చాలా నేర్చుకున్నాను వంటలన్నీ కూడా నేను ఓన్లీ యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాను. సో మొత్తం రైస్ అంతా వేసేసుకున్నాను, రైస్ అంతా వేసేసుకొని అడుగు నుంచి కొంచెం లేపి మొత్తం అంతా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇప్పుడు మిల్క్ పాలు కొంచెం ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను. నార్మల్గా అయితే మనకి ఇందులో కొంచెం సాఫ్రాన్ మిక్స్ చేసి వేసుకోవచ్చు, కానీ నా దగ్గర సాఫ్రాన్ లేదు. సో అందుకని డైరెక్ట్గా మిల్క్ వేసేసుకున్నాను. మిల్క్ వేసేసి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడికించేసాను. సో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది, టైం కూడా ఇక 2 అయిపోయింది నా బిర్యానీ, ఎందుకంటే కట్ట బిర్యానీ 2 అయ్యేసరికి టైం బాగా పట్టేసింది. సో 2 అయిపోయింది, పిల్లలేమో ఒకవైపు ఆకలి అంటున్నారు. ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళాము, మా మేనత్తకి సాగుండం కోసం చెన్నగరానికి వెళ్ళాము. సో అక్కడ తీసుకుంటుంది మా మొత్తానికి ఇంటికి వచ్చేసాం. సో ఇది కంకటాలోకి వెళ్ళాము, నేను చెన్నగరానికి వెళ్ళాము, తర్వాత ఒకసారి ఆర్ఎస్కి వెళ్ళాము. ఆర్ఎస్లో కూడా ట్రై చేశాను కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు. సో నెక్స్ట్ లాస్ట్కి ఇలా కంకటాలలో నచ్చింది, కంకటాలలో తీసుకున్నాను నేను ఒక శారీ. సో ఇది ఆ శారీ, సో కనిపిస్తుందండి మంచి కలర్ వచ్చింది, అసలు నాకైతే బాగా నచ్చింది కలరు. నెక్స్ట్ క్లాత్ కూడా బాగుంది ఇది. సో రీజనబుల్గానే అనిపించింది నాకైతే. సో ఇది ప్రైస్ వచ్చేసరికి 650కి పర్వాలేదు అనిపించింది నాకైతే, బాగుంది కదా కలరు. సో ఇది నెక్స్ట్ శారీస్ తీసేసుకున్నాం. ఈ శారీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో ఒక కొత్త అతిథిని ఒకరిని తీసుకొచ్చాను, మీకు పరిచయం చేస్తాను, వెయిట్. టటడాయింగ్, ఇవే మా అతిథులు కనిపిస్తున్నాయా, అక్వేరియంలో ఫిషెస్ చిన్న చిన్నవి 2 ఫిషెస్ తీసుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే ఈ టైప్ ఫిషెస్ నేను తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం, వైట్ ఫిషెస్. ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ ఫిష్ లేదా బ్లాక్ అలా తీసుకునేదాన్ని, ఫస్ట్ టైం ఇవి తీసుకోవడం. చాలా రోజుల నుంచి ఎంటీగా ఉంటుంది, కాకపోతే అలా ఎంటీగా ఉండకూడదంట, అయితే మొత్తానికి అక్వేరియం తీసేయండి లేదంటే ఇలాగా మాత్రం ఉంచొద్దు అన్నారు మా తోటికోళ్ళ వాళ్ళు చెప్పారనమాట. సో అందుకని చెప్పి సరే, పిల్లలు కూడా అడుగుతున్నారని చెప్పి వాళ్ళ కోసం ముందు
ఈ ఫిషెస్ ఒకటి తీసుకున్నాము. ఓన్లీ టూ తీసుకోవడం కంటే అసలు ఉండట్లేదు ఫిషెస్ అనేది మాత్రం ఇంట్లో ఎందుకు ఉండట్లేదు. మరి రెగ్యులర్గా వాటర్ మారుస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ ఫిషెస్ అయితే అసలు ఉండట్లేదు. సో అందుకనే టూ ఈసారి మాత్రం టూ ఫిషెస్ తీసుకొచ్చాము. సో ఇది సండే అంతా కూడా ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బిర్యానీ తినేసాం. పిల్లలు అయితే ఆల్రెడీ పడుకుని పోయారు. నేను మాత్రం మళ్ళీ మీకు శారీ చూపించాలి. నెక్స్ట్ మా ఈ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా ఇంటికి, వీళ్ళని కూడా చూపిద్దామని చెప్పి ఉన్నానన్నమాట. ఓకే, నేను కూడా ఇక ఉంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్.